पौरी गढ़वाल उत्तराखंड लोनी कीलक नियोजकवर्गालो ओकटी पौरी गढ़वाल अंटे अल्लटप्प सेगमेंट कादु एंतो मंदी नायकुलनु जातीय राजकीयालोकि पंपिंदी ई नियोजकवर्गम भक्त दर्शन सिंग हेमावती नंदन बहुगुण वंटी हेमा हेमीलु इक्कड़ नुंची लोकसभकु एन्निकयारु 80ల్లో ఉత్తర ప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసిన బహుగుణ గడ్వాల్ ప్రాంతం వారే అయితే అలహాబాద్ ను కార్యక్షేత్రం చేసుకుని రాజకీయాలు నడిపారు ఆయన పౌరి గడ్వాల్ నియోజకవర్గం 5 జిల్లాలకు విస్తరించింది సెగ్మెంట్ లో ఎక్కువ భాగం పర్వతాలు మైదానాలే ఉంటాయి గడ్వాల్ బరి నుంచి ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు బీసీ ఖండూరి నిలిచారు ముఖ్యమంత్రిగా పనిచేయడంతో ఖండూరికి రాష్ట్రవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది వ్యక్తిగతంగా ప్రజల్లో గుడ్ విల్ ఉంది రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ ని టార్గెట్ గా చేసుకుని ప్రచారంలో దూసుకుపోతోంది బీజేపీ సమర్థ పాలన కావాలంటే బీజేపీకి ఓటేయండి అంటూ ప్రజల దగ్గరికి వెళ్తున్నారు కమలనాథులు కాంగ్రెస్ తరపున హరక్ సింగ్ రావత్ పోటీ చేస్తున్నారు రావత్ ఉత్తరాఖండ్ ప్రభుత్వంలో మంత్రి బీజేపీతో రాజకీయ జీవితం ప్రారంభించారు రావత్ బీజేపీలో ఉన్నప్పుడు ఖండూరికి శిష్యుడు హరక్ సింగ్ రావత్ రాష్ట్రమంత్రిగా ఉన్న రావత్ లోక్సభకు తొలిసారిగా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు 2009 లో గడ్వాల్ సీటును కాంగ్రెస్ కైవసం చేసుకుంది కాంగ్రెస్ టికెట్ పై గెలిచిన సత్పాల్ సింగ్ మహారాజ్ ఎన్నికలు వచ్చేసరికి బీజేపీలోకి జంప్ చేశారు దీంతో రావత్ లోక్సభ బరిలోకి దిగవలసి వచ్చింది అయితే రావత్కు టికెట్ ఇవ్వడం లోకల్ క్యాడర్కు నచ్చలేదు గడ్వాల్ కాంగ్రెస్ లో ముఠాల కుమ్ములాటలు కూడా ఎక్కువే దీంతో కాంగ్రెస్ లో జోష్ కనిపించడం లేదు గడ్వాల్ బరిలో మొత్తం 8 మంది నిలిచారు అయితే పోటీ ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ఉంది మొత్తం మీద గడ్వాల్ లో గురు శిష్యుల పోటీ అందరిని ఆకర్షిస్తోంది